హలో అండి, ఇంకా వేములవాడలో రాజన్న దర్శనం అయిపోయిన తర్వాత కొండగట్టుకు వచ్చినాం. అంజన్న దర్శనం చేసుకుందామని చెప్పి ఇంకా ఆ రోజు కొండగట్టుకు వచ్చేసరికి 6:30 అయింది. 6:30 తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఐష్ పాపకు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మళ్ళీ కొండపైకి అయితే పోయినాం. అట్లా గుడి ముందరికి పోయి కాసేపు తిరిగి వద్దామని చెప్పి వెళ్ళినాం అనమాట. ఇంకా ఈ ప్లేస్ ఎంతనైతే ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేదో ఆడ, 2-3 చెట్లు, అందరం అక్కడే కింద పడుకునేటోళ్ళం, మంచిగా ఉండే అప్పుడు అంతా. ఇప్పుడే అసలు నిజంగా ఇవన్నీ ఇట్లా కట్టారు కానీ ఇప్పటికన్నా కొండగట్టు ఇంతకు ముందే మంచిగా అనిపించింది నాకైతే. సర్లే ఏం చేద్దాం, డెవలపింగ్ అని అట్లా చేస్తారు కానీ అప్పుడు చెట్ల కింద పడుకొని ఇంకా ఆ కోనేరులో స్నానం చేసి తడిబట్టతో వెళ్ళి ఆ తడిబట్టతోనే ప్రదక్షిణాలు చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేటెళ్ళం, అప్పుడే మంచిగా ఉంది నాకైతే. ఇంకా గదే ముచ్చట నేను చెప్తున్నా కానీ అక్కడ ఇక బాగా డిస్టర్బెన్స్ ఉండే, అందుకే ఏం ఆడతలేదని మళ్ళీ మీతో మాట్లాడుతున్నా. ఇంకా జుగుడూరి పిల్లలు అయితే అక్కడ మంచిగా ఆడుకుంటున్నారు. అక్కడ టెంపుల్ ముందు పడుకున్న వాళ్ళని చూసిరు. చూసి మనం కూడా ఇక్కడ ఉండొచ్చు కదా మమ్మీ, రూమ్ లో ఎందుకున్నామని అంటున్నారు పిల్లలు. అయితే చెప్పు ఇప్పుడు రూమ్ లో పోయి చూస్తుండండి. ఐషు నువ్వు చెప్పు ఏం చేద్దాం చెప్పు తల్లి. ఐషు ఏమంటుంది అంటే మనం రూమ్ లో పోయి మన మ్యాట్ తీసుకొచ్చుకొని ఇక్కడ వేసుకొని వండుకుందాం అంటుంది. అంశు కూడా సేమ్ అట్లనే అంటున్నాడు. ఇక్కడ పడుకుంటేనే మంచిగా ఉంటుందా చిన్ను? హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 6:40 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. అదేనా మా వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. నేను మా చెల్లి వెనకాల ఉన్నాము. నేను కూడా ఉన్నాను. నిన్న కూడా ఉన్నాను. గుండు ఇచ్చుడు అనుషయ్య, ఇచ్చుడు అనుషయ్య, మెల్లిగా కొబ్బరికాయలు కొన్నా బాను. ఎంత కోటి ఇంకా దర్శనానికి అయితే వచ్చినాం. ఇంకా వీడియో మొత్తం చూడుర్రి, చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయుర్రి. ఐషు చూసినావా, చూసినావా దేవుణ్ణి? ఐషు ఐషు చూడు. ఇంకా దర్శనం అయిపోయినాక బయటికి వచ్చినాము. బయటకు వచ్చి ఇక్కడైతే నేను చూపిస్తున్నా చూడండి టెంపుల్. తక్కువ మంది ఉన్నారు ఆ రోజు. నేను వెళ్ళింది బుధవారం కాబట్టి మంది ఎవరు లేరు, తక్కువ ఉన్నారు. అయినా కొండవాట్లో ప్రదక్షిణలు ఆపేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. మంచిగా గుడి చుట్టూ తిరిగేదాన్ని, తిరిగితేనే బాగుంటుంది. నాకైతే అట్లానే ఇష్టం. బయటకు వచ్చేసి అలా మళ్ళీ బేదాలని టెంపుల్కి, రాములవారి టెంపుల్కి అట్లా తిరిగేసి మేము నల్గొండకి అయితే వెళ్ళినాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడుర్రి, చూసి మీకు నచ్చుతుంది. నచ్చినాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయుర్రి. బాయ్.
అన్నయ్య దగ్గరికి వెళ్ళు, అమ్మ ఉంది పాస్తుంది.